హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ మరియు వార్డు వాలంటీర్లకి అయితే ఆప్షన్ ఫామ్ అనేది ఇదివరకే రావడం జరిగిందండి. మీ వాలంటీర్ సంతకం లేకపోతే జరగదు అని ఒక వీడియో చేశాను, మీకు గుర్తుండే ఉంటుంది. అయితే చాలామంది ఆ వీడియోలో కామెంట్ చేసి ఇప్పుడు కూడా అడుగుతున్నారు, సార్ మాకు ఈ ఆప్షన్ ఫామ్ కావాలి, ఎలా డౌన్లోడ్ చేసుకుని అడుగుతున్నారు. సో మీరేం భయపడకండి. సో ఈ వీడియోలో అయితే డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఈ ఫామ్ లింక్ అనేది ఇస్తాను. అలాగే కిందటి వారం కూడా ఈ వీడియో చేయడం జరిగింది, ప్రతి ఒక్కరైతే ఎలా నింపాలి కూడా ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ ఫార్మ్ ఎందుకు ఉపయోగపడుతుందని చాలామంది కూడా అడగవచ్చు. అంటే మనకి ఏం లేదంటే, ఏపీలో అయితే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి ప్రాధాన్యం ఇస్తూ గవర్నమెంట్ అయితే ఒక ఫామ్ అయితే రిలీజ్ చేసింది. ప్రతి సచివాలయంలో ఈ ఫామ్లు అనేవి వస్తున్నాయి. అయితే కొన్ని ఏరియాలో కూడా ఆల్రెడీ గ్రామ వార్డు వాలంటీర్లు అయితే దీన్ని ఫిల్అప్ చేసి సచివాలయానికి సబ్మిట్ చేయడం జరిగింది. మరి కొన్ని ఏరియాలో కూడా ఇది ఇంకా నింపుతూనే ఉన్నారు. సో ఈ ఫామ్ అనేది కావాలి, ఏ విధంగా మాకు వస్తుందని గ్రామ వార్డు వాలంటీర్లు అడగడం చేత ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ముందుగా ఇది ఈ సర్వే అనేది 96% అయితే చాలామంది ఇంగ్లీష్ బోధన కావాలనే తల్లిదండ్రులు అయితే దీనికి ఆప్షన్ పెట్టడం జరిగింది. అలాగే ఈ ఆప్షన్ ఫామ్లో తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ జగన్ గారు అయితే ఈ ఫామ్ అనేది రిలీజ్ చేశారు. సో మిగిలిన 40% కూడా ఇది పూర్తి చేయాలని చాలామంది కోరుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఫామ్ కనుక కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఈ యొక్క ఫామ్ లింక్ అనేది ఇస్తాను, ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకోండి. జై హింద్.